ఆ ఇద్దరు కుర్రాళ్ళ దారులు వేరు, కానీ లక్ష్యం ఒకటే. ఎప్పటికైనా సినిమా తీయాలని భాగ్యనగర బాట పట్టారు. కొద్ది రోజుల్లోనే చిత్రసీమలో అవకాశం సంపాదించుకున్నారు, కానీ అది వారి కడుపు నింపలేదు. సినిమానే ప్రపంచం అనుకున్న వాళ్లకు ఏం చేయాలో పాలుపోలేదు. ఎదుటి వ్యక్తిని మెప్పించే తెలివితేటలు, కొత్తగా రాయగలిగే నేర్పు, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉన్న వాళ్ళిద్దరిని సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్ చిత్రం ఆలోచనలో పడేసింది. సరికొత్త వ్యాపారానికి దారి చూపింది. సాంకేతికత అందివచ్చాక అందరూ అన్ని సేవలు ఆన్లైన్లోనే చక్కబెట్టుకుంటున్నారు. వ్యాపార వాణిజ్య సంస్థలు కూడా సామాజిక మాధ్యమాల ద్వారా వైవిధ్యమైన డిజిటల్ ప్రచారాలకు మొగ్గు చూపుతున్నాయి. అక్కడే నేటి కుర్రాళ్లకు ఉద్యోగ ఉపాధి మార్గాలు లభిస్తున్నాయి. విఆర్ వెరీ అనే అంకుర సంస్థ ద్వారా కొత్త ధనానికి మారుపేరుగా సృజనకు చిరునామాగా నిలుస్తూ ఈ రంగంలో ప్రత్యేకత చాటుకుంటున్నారు చైతన్య కొదుమూరి, సాయి బత్తిన. డిజిటల్ మార్కెట్ కు సినిమాను ముడేసి విఆర్ వెరీ అనే అంకుర సంస్థను చైతన్య, సాయి మొదలు పెట్టారు. చైతన్యది ఖమ్మం జిల్లా జూలూరుపాడు, సాయి బత్తినది పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరం. చైతన్య సినిమాటోగ్రఫీలో రాణిస్తూ 160కి పైగా లఘు చిత్రాలు తీసి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. సాయి చిన్న చిన్న పనులు చేసుకుంటూ సినిమాలకు గోస్ట్ రైటర్ గా కథలు రాసేవాడు. అనుకోకుండా ఓ సినిమా వీరిద్దరినీ కలిపింది. ఒక 1 ఇయర్ ఇన్ఫోసిస్ లో జాబ్ చేసిన తర్వాత సినిమా ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ తో సినిమాలోకి వెళ్దామని చెప్పేసి వెళ్ళాను. అప్పుడు ఒక సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నప్పుడు సాయి బత్తిన అని చెప్పేసి తను కోడారట, తను పరిచయం అయ్యారు. అక్కడి నుంచి మా జర్నీ చాలా మూవీస్ కి, షార్ట్ ఫిల్మ్స్ కి, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ కి అలా జర్నీ వెళ్తూ వెళ్తూ ఆ జర్నీలో కూడా మేము చాలా అవార్డ్స్ గెలుచుకోవడం అయింది. నేషనల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, సెంట్రల్ మినిస్టర్ చేతుల మీద కూడా అవార్డ్స్ తీసుకున్నాం. ఇలా చేస్తున్నప్పుడు ఒక కంపెనీకి, డిజిటల్ మార్కెటింగ్ కంపెనీకి జాయిన్ అయ్యాము ఇద్దరము. అక్కడ 1 or 2 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత క్రియేటివ్ ఫ్రీడమ్ లేదు, కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల బయటకు వచ్చేసాం. 2013 గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అదే సినిమా పిచ్చితో హైదరాబాద్ వచ్చాను. ఫస్ట్ కాల్ సెంటర్లో ఎంప్లాయ్గా జాయిన్ అయ్యాను, ఎందుకంటే ఇక్కడ నేను సర్వైవ్ అవుతూ సినిమా ఇండస్ట్రీలో ఏదో చేయాలని చెప్పేసి. కొన్ని షార్ట్ ఫిల్మ్స్కి వాటికి వితౌట్ నేము అంటే గోస్ట్ రైటర్గా పనిచేశాను. జస్ట్ నా బెల్లి నింపుకోవడం, జస్ట్ నా పొట్టు నింపుకోవడానికి మాత్రమే డబ్బులు తీసుకుని వితౌట్ నేమ్ రాశాను. అలా రాస్తానని తెలిసి ఒకళ్ళు సినిమా కో డైరెక్టర్ కమ్ డైలాగ్ రైటర్ స్క్రీన్ ప్లే రైటింగ్కి పిలిచారు. అక్కడ చైతన్య పరిచయం అయ్యాడు నాకు. చైతన్య పరిచయం అయ్యాక తర్వాత మళ్ళీ మేమిద్దరం కూడా కొంత జర్నీ చేసిన తర్వాత ఒక కంపెనీలో పనిచేసాం. అక్కడ చిన్న చిన్న ఇబ్బందుల వల్ల మేము బయటకు వచ్చి ఇలా విఆర్ వెరీ అని స్టార్ట్ చేశాం. ఒకే సినిమాకు కలిసి పనిచేయటం వల్ల ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. 2 సినిమాలకు పనిచేశారు, కానీ అవి విడుదలకు నోచుకోక అవకాశాలు రాలేదు. ఓ బ్రాండింగ్ కంపెనీలో రైటర్ గా సాయి, డిజైనర్ వీడియో ఎడిటర్ గా చైతన్య పనికి కుదిరారు. అనేక సంస్థలు, వ్యక్తులకు బ్రాండింగ్ చేశారు. 2019 ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులకు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగతంగా ప్రచారం సైతం చేశారు. బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి ఏంటిది అని ఆలోచించినప్పుడు, అటేమో సినిమాకి వెళ్ళలేము, ఇటేమో ఖాళీగా కూర్చోలేము, సో ఏం చేద్దాము అని చెప్పేసి ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ మీద గ్రిప్ ఉంది, మనకి క్రియేటివ్ డిజైనింగ్స్ చేసుకోవచ్చు, మన దగ్గర కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం ఉంది, ఎందుకు సినిమాని డిజిటల్ మార్కెటింగ్ని మనం కలపకూడదు అనే ఉద్దేశంతో ఈ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ స్టార్ట్ చేశాం. మా కంపెనీ నేమ్ వచ్చేసి VRVery.in అండి. సో విఆర్ వెరీ అంటే మేము చాలా. తర్వాత మా క్లయింట్స్ ఏదైతే వాళ్ళకి ఇష్టం వచ్చి ఇన్నోవేటివ్ అనుకుంటారా, క్రియేటివ్ అనుకుంటారా, డెడికేటెడ్ అనుకుంటారా అది వాళ్ళ ఇష్టం. మా క్లయింట్స్ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు, చాలా చేస్తున్నారు. ఆర్టికల్ రావడం కోసం కథలు కొన్ని ఫ్రీగా రాసి వచ్చిన రోజులు ఉన్నాయి. 2000కి 3000కి నా దగ్గర ఉన్న కథలు అమ్మేసిన రోజులు ఉన్నాయి. అది కాకుండా ఒక షోరూంలో ఒక ఎంప్లాయీగా జాయిన్ అయ్యాక నాకంటూ ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చాక సర్కిల్ మధ్యకి వెళ్ళి నేను కూడా చేద్దాం అనుకుంటున్నాను ఇట్లా అని చెప్పి వచ్చిన రోజు ఉంది. తర్వాత నాకు చైతన్య కలిసాక కమర్షియల్ వేలో వెళ్ళాం, అలా సక్సెస్ కూడా చూసాం, ఇంకా డబ్బులకు డబ్బులు అరేంజ్ చేసుకున్నాము నీట్గా.
తర్వాత ఒక కంపెనీకి తను పనిచేసే కంపెనీకి నన్ను రిఫర్ చేశాడు యాజ్ ఏ కంటెంట్ రైటర్గా. పొలిటీషియన్స్కి వాళ్ళకి స్పీచెస్ రాయడం దగ్గర నుంచి వాళ్ళ వీడియోస్ మేక్ చేయడం, వాళ్ళని ఒక హీరోగా చూపించడానికి మేము చాలానే చేశాం. రజనీకాంత్ నటించిన దర్బార్ సినిమా చైతన్య సాయి జీవితాలు మలుపు తిప్పింది. సినిమా హాల్లోనే ఒక కొత్త ఆలోచన పుట్టింది. సినిమా ప్రచార చిత్రాల్లో లోటుపాట్లు గమనించిన ఇద్దరూ ఆ దిశగా పనిచేయటం మొదలుపెట్టారు. 5 ఫోటోలతో సినిమా కథాంశం ప్రేక్షకులకు అర్థమయ్యేలా సామాజిక మాధ్యమాల్లో పంచుకునేవాళ్లు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాలో వినూత్నంగా ప్రకటనలు పోస్ట్ చేసేవారు. సినిమాలకు ముడిపెట్టి మినీ మైల్స్ చేయడం చాలా మందికి నచ్చింది. పలువురు సినీ ప్రముఖులు, దర్శక నిర్మాతలు అభినందించటం మొదలుపెట్టారు. అలా సొంతంగా ఓ సంస్థ స్థాపించాలని ఆలోచించి VRVery.in కు శ్రీకారం చుట్టారు. దగ్గర దగ్గరగా 165 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఆ ఇంట్రెస్ట్ సినిమా ఇండస్ట్రీలోకి తీసుకెళ్ళింది. తర్వాత నేను మా పార్ట్నర్ ఇప్పుడు సాయి గారు కలిసి 2 మూవీస్కి వర్క్ చేశాం. 2 మూవీస్ రిలీజ్ అవ్వలేదు కానీ మేము అనుకున్నాం అంటే ఎప్పటికైనా పక్కాగా సినిమా తీయాలనేది మా ఎయిమ్ సార్. బయట మార్కెటింగ్తో VRVery స్థాపించడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ప్రతి ఒక్కరికి చేరువవ్వాలి, తక్కువ రేట్లో ముందుకు వెళ్ళాలి, వాళ్ళందరికీ హెల్ప్ చేయాలనేది మా మెయిన్ ఉద్దేశం. ఇక్కడ ఏమవుతుందంటే వేరే డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలు కొంతమంది ఏమి చేస్తున్నారంటే 1000 రూపీస్, 2000 రూపీస్ యాడ్ బడ్జెట్లు పెట్టేసి అందులో ఒక 2 షర్ట్లు 3 షర్ట్లు అమ్ముతున్నాం. మా ఉద్దేశం ఏంటంటే ఆ 1000 రూపాయల్లోనే 10 షర్ట్లు ఎందుకు అమ్మలేము మనం? ఒక సినిమా, ఇప్పుడు సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి అదే సినిమా డైలాగ్ని యూజ్ చేసి చేద్దాం, అదే సినిమాలో హీరోని ఇమిటేట్ చేస్తూ ప్రమోట్ చేద్దాం. అలా క్రియేటివ్ థాట్స్ ఇవన్నీ యూజ్ చేసుకొని సినిమాని లింక్ చేసుకుంటే మార్కెటింగ్ ఇస్తాం. మన దగ్గర ఇంత వర్క్ ఉంది, మనం వర్క్ చేసి వేరే వాళ్ళకి అరేంజ్ చేసి పెడుతున్నాం, మనం ఎందుకు అరేంజ్ చేయకూడదు అని చెప్పి ఒక కంపెనీ పెట్టుకోవడం జరిగింది. దర్బార్ సినిమా చూస్తున్నప్పుడు మాకు ఎలా అనిపించింది అంటే జిమ్ బాడీతో చాలా ఎప్పుడో నరసింహ టైంలో కనిపించారు, ఇప్పుడు మళ్ళీ జిమ్ బాడీతో అదే జిమ్ బాడీతో ఒక ట్రైలర్ ఇలా ఎందుకు మేక్ చేయలేదు, మనం మేక్ చేద్దాం, నెక్స్ట్ మనం వెళ్ళి మంచి ప్రింట్ వచ్చాక అమెజాన్ ప్రైమ్లో కానీ దేంట్లో కానీ వచ్చాక మనం ఒక మంచి ట్రైలర్ కట్ చేసి సెట్ చేద్దాం అన్నప్పుడు తను అన్నాడు ఈ ఒక్క సినిమాకి ఎందుకు చేయాలి, మిగతా అన్నిటికీ కూడా చేద్దాం అన్నాడు. ఈ ఏడాది మార్చిలో ప్రారంభించిన VRVery చైతన్య సాయి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. డిజిటల్ మార్కెట్లో కొత్తదనాన్ని కాదు సామాజిక బాధ్యతను చాటుకుంటున్నారు. రోజువారీ పనిలోనే సామాజిక అంశాలను జోడిస్తూ ప్రజలను ఆలోచింపజేస్తున్నారు. అత్యాచార ఘటనలపై బాధితులకు న్యాయం జరగడంలో ఏళ్ల తరబడి జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ ఓ ప్రత్యేక హ్యాష్ ట్యాగ్ తయారు చేశారు. బాధితుల పేర్లతో పోరాడటం కాక అత్యాచారాల సంస్కృతిని రూపుమాపేలా బలమైన చట్టం కావాలంటూ వీ నీడ్ స్ట్రాంగ్ లా ఫర్ రేప్ కల్చర్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో పోరాటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఫేస్బుక్ లో పేజ్లో మీమ్స్ అవన్నీ బాగా రన్ అవుతున్నాయి. మేమేమనుకున్నాం అంటే మనం ఒక పేజ్ స్టార్ట్ చేసేసి మంచి మంచి ట్రైలర్స్ మనమే కట్ చేసి ఎడిటింగ్ వచ్చు కాబట్టి మనమే వేసిద్దామని అనుకున్నాం అన్నమాట. అలా అనుకుని చేస్తున్న క్రమంలో ఏమైందంటే మనకు కొంతమంది క్లయింట్స్ యాడ్ అయిపోయారు. అనుకోకుండా మాకు కూడా మార్కెటింగ్ చేయండి, సినిమా వాళ్ళు చాలామంది కాంటాక్ట్ అయ్యారు, అరే ఈ సినిమాని ఇంతకన్నా ప్రమోట్ చేయొచ్చా, మాకు కూడా చేసి పెట్టండి అది అని చెప్పేసిన తర్వాత అలా మనకి స్టార్ట్ అయిపోయింది సార్ జర్నీ. మదా మూవీ అని ఉంది, మదా మూవీలో మినిమల్స్ అంటే ఆ సినిమా స్టోరీ మొత్తాన్ని ఒక 5 పోస్టర్లో సింపుల్గా డైలాగ్, ఒక చిన్న డైలాగ్తో ఆ విజువల్కి సంబంధించింది పెట్టేసి మినిమల్ని మేము పోస్ట్ చేసాం సార్. మదా అయితే కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి అప్పుడు రిలీజ్ అయిన మూవీస్ అన్నిటికీ, బిఫోర్ లాక్డౌన్ ఉన్న మూవీస్ అన్నిటికీ మేము ప్రమోట్ చేస్తే ఆ మూవీ డైరెక్టర్లు, హీరోలు, ప్రొడ్యూసర్లు అందరూ కూడా పర్సనల్గా మెసేజ్ చేసి మా వర్క్స్ని వాళ్ళకి షేర్ చేసుకున్నారు. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎవరైనా స్టూడెంట్స్ కానీ వీళ్ళు కానీ ఎవరైనా వచ్చి మాకు కూడా జాయిన్ అవ్వాలని మీ టీం అనుకుంటే వచ్చి జాయిన్ అవ్వచ్చు. వాళ్ళకి ఏ స్కిల్ రాదు అనుకుంటే మేమే స్కిల్స్ నేర్పిస్తాము, ట్రైనింగ్ పీరియడ్లో కూడా శాలరీ ఇస్తాము, అంటే ఎక్కువగా పోయిన బేసిక్ శాలరీ ఇస్తాము. ఆ శాలరీ అయిపోయిన తర్వాత కూడా మనం కలిసి వర్క్ చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ ఒకటి ఇచ్చి ఇన్నోవేటివ్ క్రియేటివ్ మైండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక మంచి పొజిషన్, ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలనేది మా మెయిన్ ఎయిమ్స్. హిట్ అనే సినిమా, విశ్వక్ సేన్ హీరోగా హిట్ సినిమా, ఈ కథని మనం ఒక ఈజీగా ఒక 5 పోస్టర్స్ ద్వారా, ఒక చిన్న చిన్న మినిమల్ అక్కడ వాడే థింగ్స్ ద్వారా చెప్పగలమా అనే ఒక థాట్ మినిమల్స్ చేయడం జరిగింది. మినిమల్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రతి మేము వర్క్ చేసిన అంటే మినిమల్ చేసిన సినిమా తాలూకా డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఆ యాక్టర్ కావచ్చు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ మీద షేర్ చేసుకుని మాకు ఇన్బాక్స్లో థ్యాంక్స్ చెప్పి ఇట్లా చేసినవి ఉన్నాయి.
చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కాని ఒక మంచి పుస్తకం కొనుక్కో అని కందుకూరి అంటే, మీరు కొనే ప్రతి చొక్కా ఒక్కో విద్యార్థికి కొత్త పుస్తకాన్ని ఇస్తుంది అనేటువంటి కొత్త డైలాగులతో విఆర్ వెరీ నిరూపించుకుంటున్నారు చైతన్య సాయి. సంస్థకు సామాజిక మాధ్యమాల్లో వచ్చే లైకులు షేర్లను రూపాయల్లోకి మార్చి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద విద్యార్థులకు నోట్బుక్స్ అందిస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు. కరోనా కేసెస్ ఎక్కువ రాకముందు స్టార్ట్ చేశాం March 9, 2020. మనకే కొంచెం కష్టంగా ఉంది ఈ టైంలో. ఓకే, ఇప్పుడు మరి డైలీ వైజ్ వాళ్ళకి పరిస్థితి ఏంటి, వాళ్ళ పిల్లలు నెక్స్ట్ స్కూల్స్ ఓపెన్ చేస్తే ఎలా పంపిస్తారు, పంపించి బుక్స్ ఎలా కొంటారు వీళ్ళు అని మాకు అనిపించింది. సరే ఇప్పుడు ఏం చేయాలనుకున్న అంటే డైరెక్ట్గా డొనేట్ చేసేయచ్చు, కానీ మా క్లయింట్స్ ద్వారా కావచ్చు, లేదా ఇంకా మా పేజ్ లైక్స్ షేర్స్ ఎన్ని షేర్స్ వస్తే అన్ని రూపాయల కింద కన్వర్ట్ చేసి, ఎన్ని లైక్స్ వస్తే అన్ని రూపాయల కింద కన్వర్ట్ చేసి అన్ని రూపాయలని నార్మల్గా గవర్నమెంట్ స్కూల్స్లో ఉండే పూర్ స్టూడెంట్స్ కోసం యూజ్ చేద్దాం, వాళ్ళకి బుక్స్ కావచ్చు, పెన్స్ పెన్సిల్స్ కావచ్చు, ఇవన్నీ ఇద్దామని ఫిక్స్ అయ్యాం. ఇద్దరితో మొదలైన విఆర్ వెరీ ప్రయాణం 6 నెలల్లోనే 40 మందికి చేరింది. ఈ ఏడాదిలోగా సుమారు 200 మంది బృందంతో పనిచేయాలని చైతన్య సాయి సంకల్పించుకున్నారు. ఆ దిశగా ప్రణాళికలు రచిస్తున్న ఈ కుర్రాళ్లు లఘు చిత్రాల దర్శకుల కోసం అమెజాన్ నెట్ఫ్లిక్స్ తరహాలో ప్రత్యేకంగా ప్రైమ్ షో డాట్ అనే వేదిక ఏర్పాటు చేశారు. లఘు చిత్రాల రూపకల్పనకు ఆర్థికంగా భరోసా ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు.